ఎలాంటి ఆహారమో అలాంటి మనస్సు. భోజనం శరీరానికి శక్తినిచ్చే సాధనం. కావున నేను కేవలం పవిత్రమైన భోజనాన్ని ప్రసాదాన్ని స్వీకరించాలి. భోజనాన్ని పవిత్రంగా ఎలా తయారు చేయాలి? స్వీకరించడానికి ముందు భగవంతునికి భోగ్ నైవేద్యం పెట్టండి. శ్రీకృష్ణుడు స్వీకరించిన తర్వాత మీరాబాయి యొక్క విషపూరిత పాలు అమృతంగా మారాయి. భగవంతుని పట్ల చాలా ప్రేమగల శబరి ఎంగిలి చేసింది కేవలం శ్రీరామునికి మధురమైన రేగుపండ్లను అందించటానికి. శ్రీకృష్ణుడు అన్నం స్వీకరించిన తరువాత ద్రౌపదికి అక్షయ పాత్ర లభించింది. పిడికెడు అటుకులు శ్రీకృష్ణునికి ఇచ్చిన తరువాతనే సుధాముడు ధనవంతుడిగా అయ్యాడు. భగవంతుడు అభోక్త అయినప్పటికీ భగవంతునికి భోగ్ పెట్టాలి. భోజనాన్ని ప్రసాదంగా తయారు చేయడానికి భోజనం యొక్క శుద్ధీకరణ కొరకు భగవంతునికి ధన్యవాదాలు తెలియచేయడానికి, ఎందుకంటే భగవంతుడు దాత. అన్నము, తనువు, మనసు, ధనము అన్నీ భగవంతుడు ఇచ్చినటువంటి కానుకలు. సమస్తము మీది నీకై అర్పణము. ఓం శాంతి.